ఎవరి రోజు ఎన్నికల ప్రచారంలో పటాన్చెరు డివిజన్ కి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్, ప్రచారం అయితే చాలా చక్కగా చేశారు. చివరి రోజు అసలు స్థానిక ఓటర్లు ఇతర అభ్యర్థులకు కాకుండా మీకు ఓట్లు వేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? స్థానికంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన యువత కూడా అంత స్థానికంగా వచ్చారు. స్థానికంగా యువత, మా పటాన్చెరు పట్టణ యువత అంతా కూడా ఈ గ్రౌండ్ లో చూడండి ఎట్లా ఉంది. జనాలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకు వచ్చారంటే మా ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళను మళ్ళీ హైదరాబాద్కు బగాంచే రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవాళ ఈ దెబ్బకి వాళ్ళు పటాన్చెరు విడిచిపెట్టి హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉల్టా సీదా మాట్లాడడం, లేని చెప్పడం, అబద్ధాలన్నీ నిజాలుగా చేసి చెప్పడం, ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కల్పించరు. నిన్న మొన్నటిదాకా ప్రచారం లోపల అసత్య ప్రచారాలు చేశారు. అలాంటి వారికి ఇది ఒక మంచి దెబ్బ లాంటిదని, చెంపపెట్టు లాంటిదని తెలియజేస్తుంది. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మార్పు కోరుకుంటూ ఉన్నారు ప్రజలు, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు స్థానిక ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉందంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే స్థానికంగా మార్పే అవసరమా? అభివృద్ధి కార్యక్రమాలు అవసరం లేదా? మంచి చెడు అవసరం లేదా? సావు పెళ్ళి అవసరం లేదా? ఓన్లీ మార్పు కోరుకుంటే అయిపోతుందా? మార్పు కోరుకుందామంటే వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు? ఎదుటి వ్యక్తులు వాళ్ళని కూడా చూస్తారు కదా వ్యక్తిగతంగా. స్థానికంగా ఎన్నిక లేదంటే వ్యక్తిగతంగా చూస్తారు ఖచ్చితంగా. వ్యక్తిగతంగా వాళ్ళకు ఎలాంటి కూడా పేరు లేదు పటాన్చెరు పట్టణం లోపల. ఒక సావు లేదు, పెళ్ళి లేదు, మంచి లేదు, చెడు లేదు, నీకు ఏదైనా ఆపద అయితే వచ్చేది లేదు. అలాంటి వ్యక్తులకు ఓటేస్తే ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి మళ్ళీ మనకు కనబడరు. మన సమస్యలు ఎక్కడి అక్కడనే ఉంటాయి. సమస్య తీర్చే నాదుడే ఉండడు. అందుకోరమే మా యువతకు తెలుసు భారీ ఎత్తున ఈడ ఖాళీ యువత ఇక్కడ హాజరయ్యిందంటే ఒకే ఒక మార్గం మైపాలన్న. మైపాలన్న గారు అక్కడ యువత, ఇక్కడ మహిళలు, అక్కడ వృద్ధులు అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోయే ఏకైక వ్యక్తి. 24 గంటలు ప్రజల మనిషి, 24 గంటలు పనిచేసే వ్యక్తి, 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి నిలబెట్టిన క్యాండిడేట్గా నేను మెట్టు కుమార్ యాదవ్ వస్తున్నా. నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సేవ చేస్తూ కాస్త కూస్త నాకు తోచింది సమాజ సేవ చేస్తూ నేను ప్రజల మధ్యలో ఉన్నా కాబట్టి ఇవల్ల ఈ ప్రజలు భారీ ఎత్తున ఓట్లేజ్ గెలిపిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సార్, మధుసూదన్ గారు, ఏదైతే ఈ వరద సాయానికి సంబంధించి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, వరద సాయం కమిషన్ల రూపంలో టీఆర్ఎస్ నాయకులు కొట్టేశారు అని చెప్పి ముఖ్యంగా మీ మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు? వరద సహాయం కింద వాళ్ళకు వచ్చినటువంటి 10,000 ఏ విధంగా ఇచ్చారు? వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే, తెలివిన్నోళ్ళైతే, బుద్ధి ఉన్నోళ్ళైతే ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే అది ఒక ఫోటో తీసుకొని ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఇంటి ముంగ డోర్ తీసుకొని ఓటీపీ వచ్చినాక వానికి 10,000 ఇస్తారు. అంతేగాని ఆ 10,000 వేరే వాళ్ళు తీసుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. అంటే ముందు నుంచి 10,000 ఇచ్చి మళ్ళీ వెనకాల నుంచి వెళ్ళి 5,000 6,000 టీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారనేది వాళ్ళ ఆరోపణ. అలా తీసుకున్న వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా అట్లా తీసుకున్నట్టు నిరూపించమని, ఒక్క కార్యకర్త కానీ ఎవరైనా నిరూపించమని చెప్పండి, దాని విషయం మాట్లాడదాం. అదేదో వాళ్ళు అనవసరమైనటువంటి అబద్ధాలు చెప్పడం, అలా పాపం గడుపుకోవడం వాళ్ళ పని అంతే. ఇంకోటి వాళ్ళ ప్రజలకు ఏమైనా సేవ చేద్దాం, ఆ వచ్చిన 10,000 ఇంకో కొంతమందికి ఇప్పిద్దామని ఆలోచన ఉండుంటే వాళ్ళ విధంగా గొడవ చేసేవాళ్ళు గారు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇంకా చాలామందికి 10,000 వచ్చాయి, అవి రాకుండా ఆపడం వాళ్ళ పుణ్యమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. చివరిగా, ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా మీరు నిలబెట్టిన మెట్టు కుమార్ యాదవ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలి పటాన్చెరు ప్రజలంటే ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మాకు పోటీ కానే కాదు వాళ్ళు. ఖచ్చితంగా మెట్టు కుమార్ యాదవ్ అన్ని విధాలుగా ఇంతకుముందు సేవలో ఉన్నాడు, మైపాలన్న కూడా అభివృద్ధిలో ఉన్నాడు, మేము కూడా అందుబాటులో ఉంటాం. ఇప్పుడు కాదండి, మేము 30 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి అది గుర్తించి మాకు ఓట్లేస్తానని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా భారీ మెజారిటీతో పటాన్చెరు డివిజన్లో గెలవబోతున్నామని చెప్పి మెట్టు కుమార్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నుంచి.